రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కీలక అంశాలపై సీఎం చంద్రబాబు పర్యటన చేయబోతున్నారు. గత ప్రభుత్వంలో ఆడుతో ఆంధ్ర 150 కోట్ల కుంభకోణపై ఇప్పటికే విచారణకు ఆదేశించిన సర్కార్ ఇవాళ కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు హోంశాఖపై సమీక్ష జరగనుంది. అదేవిధంగా 1 గంటకు ఇసుక నూతన విధానంపై సమీక్ష అనేది జరుగుతుందని చెప్పవచ్చు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు రవాణా శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష జరుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇవాళ కీలక అంశాలపై సీఎం చంద్రబాబు పర్యటన జరుగుతుంది కదా, అదేవిధంగా దీనిపై మరింత సమాచారం మన ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు ఎమోర్ సార్, ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ సచివాలయంలో బిజీ గడపనున్నారు. వివిధ శాఖల పైన సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే ముందుగా హోంశాఖ అలాగే రవాణా యువజన సర్వీసుల శాఖపై సీఎం సమీక్ష చేస్తారు. అనంతరం ఏపీలోని శాంతి భద్రతల పైన, మహిళల రక్షణ పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆసుపత్రిలో గొడవలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి ప్రత్యేక భద్రతపై కూడా సమీక్షిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆసుపత్రుల మీద జరుగుతున్నటువంటి దాడులను కూడా దృష్టిలో పెట్టుకుని దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే గంజాయి నివారణకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యల పైన ప్రత్యేకంగా ఈ రోజు ప్రస్తావించనున్నారు. అలాగే ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏపీ బలోపేతానికి చర్చ ఈ రోజు నడిచేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇసుక పాలసీ అమలు పైన ఇప్పటికే అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నాయి. ఏదైతే స్టాక్ ఉందో స్టాక్ దగ్గర నుంచి, స్టాక్ పాయింట్ల దగ్గర నుంచి ఇసుక తీసుకెళ్తున్న వారి దగ్గర అధికంగా ధరలు వసూలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇది ప్రభుత్వానికి కొంచెం మచ్చగా కూడా ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద కూడా ఈ రోజు ఒకసారి సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఇసుక లభ్యత, ఇసుక రవాణా సాధ్యత నియంత్రణకి ఈ రోజు కసరత్తు చేయనున్నారు. అయితే రవాణా శాఖ పైన సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నారు. అలాగే అదనంగా 2000 బస్సులు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన నేపథ్యంలో మహిళలకు ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు, ఇటు ఆర్టీసీలు కూడా బలోపేతం చేసేందుకు అదనంగా 2000 బస్సులు, అలాగే 3500 మంది డ్రైవర్లను నియమించేందుకు కూడా ఈ రోజు చర్చలో ప్రధానంగా చర్చించనున్నారు. అయితే రాష్ట్రాల సరిహద్దుల్లో రవాణా శాఖ చెక్ పోస్టులు, అలాగే ఏదైతే ఈ యొక్క ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి గంజాయి కానీ ఇతర అక్రమ రవాణాకు సంబంధించి నిలువరించేందుకు ఈ యొక్క చెక్ పోస్టుల మీద ఎటువంటి భద్రత ఉంది, అలాగే ఇంకా ఎన్ని చెక్ పోస్టులను బలోపేతం చేయాలనే దాని మీద కూడా చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏమో సార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్. 8 కొండలు.